ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు, ఎవరికోసం ఎక్కువగా ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు, ఎక్కువగా విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు. మనిషి గొప్పదనం ఆరడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే ఆ రంగుల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణ మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై మిగులుతావు, తప్పుకుంటే రాయిలాగానే మిగులుతావు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి, లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా తప్పుగా మాత్రం మాట్లాడకూడదు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణము, చేయాలనే స్నేహము, ఓదార్చ హృదయము, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఆరోగ్యం ఒకసారి పాడైతే మళ్ళీ యథాస్థితికి రాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనము టైంకు తిని పడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎంత మార్చాలన్నా కొందరి ప్రవర్తన మాత్రం మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని వదిలేయాలి. అన్నీ తెలుసు అన్న గర్వం ఉండకూడదు. ఒక జీవి రాక 9 నెలల ముందే తెలిసిపోతుంది, కానీ మనం ప్రపంచం నుండి వెళ్ళిపోయే విషయం 9 సెకండ్ల ముందు కూడా తెలుసుకోలేము. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరు గుండెల్లో ఒక జ్ఞాపకం. అలా బ్రతకాలి మనం. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా అవిశ్వాసం చూపలేదు, కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు, కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు. కొందరికి తాము చేసిన తప్పుల కన్నా మరొకరి తప్పులను చూపడంలో ఎడలేని ఉత్సాహం, ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి కనపడవు కనుక. బాధను, బాధ్యతను బయటకు చెప్పకు, ఎవరు పట్టించుకోరు, అలాగే ఎవరితో పంచుకోకు. ఒక బండను పగలగొట్టడానికి ప్రయత్నాలన్నీ మొదట విఫలమైనట్టు కనబడినా చివరికి ఫలితాన్ని ఇస్తాయి. ప్రతి క్లిష్ట సమస్య అలాంటిదే. నీకు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తుంటే ప్రతి ఒక్కరు వచ్చి నిన్ను విమర్శిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తే మావాడే అని చెప్పుకుంటారు, అదే విఫలం చెందితే నేను ముందే చెప్పాను నీకు ఇవన్నీ అవసరమా అని అంటారు. ఇదే నీటి సమాజం. నువ్వు మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి 10 మంది నీకు చేతులు వేస్తారు. ఎప్పుడూ కూడా ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగగలమా? నువ్వు ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని నీ గుండెల్లో దాచుకొని గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకు కారణమైన వాళ్ళే నీ గెలుపుని చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయం చేసుకోవాలి. చెరువు నిండుగా ఉన్నప్పుడు చీమలే చేపలకు ఆహారం, అలాగే చెరువు ఎండిపోయినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారచ్చు, అందుకే ఎవరిని తక్కువ చూడకండి, ఎవరి మనసును గాయపరచకండి. సమస్యలు ఎప్పుడైనా రాని, కష్టాలు ఎప్పుడైనా రాని, కన్నీళ్లు ఎండిపోని. నీ స్నేహితులు దూరం అయితే కానీ రేపు అనేది ఒకటి ఉంటుంది. నీకోసమే వేచి చూడు, నీది అనేది నీకు ఒక ఎక్కడికి పోదు. జీవితం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిరూపించుకోవడం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.